రక్తంలో ఉండే గ్రూపును బట్టి ఒక్కోసారి ఎలాంటి ఆహారం తీసుకోవాలో కూడా నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలు చూద్దాం. ముందుగా ఏ బ్లడ్ గ్రూప్. ఈ రక్తం గ్రూప్ ఉన్నవారు కాస్త బలహీనంగా ఉంటారు. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా తక్కువ. కాబట్టి వీరు నిమ్మ జాతికి చెందిన పండ్లు ఎక్కువగా తినాలి. అలాగే ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిది. ఒకవేళ అధిక బరువు ఉంది తగ్గాలనుకుంటే మాత్రం ఆకుకూరలు, పండ్లు, బీన్స్, చిరుధాన్యాలు, గింజలు, చేపలు వంటివి ఎక్కువగా ఆహారంలో తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇక బి గ్రూప్. బి బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు గుడ్డు, ఆకుకూరలు, తక్కువ కొలెస్ట్రాల్ ఉండే ఆహార పదార్థాలు తినాలి. కార్న్, గింజలు, టమాటా, నువ్వులు తక్కువ మోతాదులో తీసుకోవాలి. వీరికి సహజంగా జీవక్రియ ఎక్కువ ఉంటుంది, త్వరగా అలసిపోతారు. ఆహారం తీసుకున్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుదల ఉంటుంది. కాబట్టి సమయానికి భోజనం చేయడం మంచిది. వీరి శరీరంలో కార్టిసోల్ హార్మోన్ విడుదల జరగడంతో ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. కాబట్టి కొవ్వు, నూనె పదార్థాలు, ఆల్కహాల్ తీసుకోకుండా ఉండటం మంచిది. ఇక ఏబి గ్రూప్. ఈ రక్తం గ్రూప్ ఉన్నవారు జీర్ణాశయంలో ఆమ్ల రసాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆమ్ల గుణాలున్న పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు యాపిల్ సైడర్ తేనె, మునగ, వెనిగర్ని ఎక్కువగా తీసుకోవాలి. చేపలు, ఆకుకూరలు, పాలు వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. ఓ బ్లడ్ గ్రూప్. ఈ రక్తం ఉన్నవారికి సహజంగానే జీర్ణాశయ సంబంధ సమస్యలుంటాయి. కాబట్టి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినాలి. మాంసం, చేపలు, గింజలు, కూరలు, బీన్స్, ఆకుకూరలు రెగ్యులర్గా ఆహారంలో తినాలి. ఈ ఆహార నియమాలు పాటించడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.